అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జీవిత మాధుర్యం రచయిత విశ్వనాథ గణపతిరావు గారు ఇక కథలోకి వెళితే మాధురి తన వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కంది పెళ్లి చూపుల నాడే స్నేహితురాళ్ళు ఆట పట్టిస్తే సిగ్గుతో పులకరించిపోయింది జిలుగు పైట తెరను ముఖంపైకి దించుకొని ముసిముసిగా నవ్వుకుంది గుడ్ సెలక్షన్ అంది ఓ స్నేహితురాలు కిటికీ రెక్క కొద్దిగా తెరిచి హాల్లో కూర్చున్న పవన్ని చూసి అతడి అందం అతడు తొడుక్కున్న స్నఫ్ కలర్ సూట్కే అందం తెచ్చిపెట్టింది అంది మరో స్నేహితురాలు నీకతను నచ్చలేదని చెప్పేయవే మా డాడీతో చెప్పి నేను ట్రై చేస్తాను అంది అల్లరిగా జీన్స్ ప్యాంట్ ధరించిన జానా చి ఏమిటే ఆ మాటలు సిగ్గు లేకుండా అంది చిరుకోపం నటిస్తూ మాధురి పోనీలే తల్లి నీ మొగుణ్ణి ఎవ్వరూ ఎత్తుకుపోరు నువ్వేం కోపగించుకోకు అంటూ అంతా వెళ్ళిపోయారు స్నేహితురాళ్ళు ఆ వెళ్ళటం మరలా శుభలేఖలు అందుకుని వచ్చారు మాధురి పెళ్లి శుభగడియల్లో జరిగిపోవడం చూసి అది మరపురాని సంఘటనగా మనసుల్లో నిలుపుకొని వెళ్ళిపోయారు పెళ్లి జరిగిన రాత్రే శోభనం జరిపించేయాలని అనుకున్నారు పెళ్లివారు కానీ ముహూర్తం కుదరక ఆ రోజే కాకుండా మరుసటి రోజు కూడా వీలుపడలేదు ఆ జాప్యం మాధురిలో ఉత్కంఠతను కలిగించింది స్వప్న లోకాలలో విహరించేలా చేసింది తను సిగ్గుపడుతూ పూల పల్లకి లాంటి మంచంపై కూర్చుంటే పవన్ తెల్లని బట్టల్లో మిలమిలా మెరిసిపోతూ తన దగ్గరికి వచ్చి ముఖంపైకి జారిన మేలి ముసుగును తొలగించి సిగ్గుతో ఎర్రబడ్డ మోమును చూసి లజ్జాభారంతో వాలిపోతున్న కళ్ళపై చుంబించి ఆమె రెండు భుజాలు పట్టుకుని పైకి లేపి అక్కున చేర్చుకున్నట్టు ఎక్కడెక్కడో తిప్పి ఏవేవో సుందర లోకాలు చూపించినట్లు ఇటువంటి తీయని కలలతో ఎన్నో రాత్రులు నిద్రకు దూరమైపోయింది మాధురి ఈ కలలతో కల తప్పిపోతున్న కూతుర్ని చూసి ఆమె తల్లిదండ్రులు ఆందోళన పడిపోసాగారు వియంకుడితో మాట్లాడి గారిని బ్రతిమిలాడి ముహూర్తం కుదిర్చి శోభనం ఏర్పాటు చేశారు కానీ మాధురి తీయటి కలలు పండలేదు ఎంతో మధురంగా ఊహించుకున్న ఆ రాత్రి శోభనం పెళ్ళికొడుకు పవన్ రానేలేదు ఏదో పనుందని వెళ్ళినవాడు తెల్ల తెల్లవారుతుండగా వచ్చాడు వచ్చినవాడు విస్కీ ఎంత తాగాడో ఒంటిమీద స్పృహ లేకుండా వచ్చాడు అతడిని ఆటో డ్రైవర్ కిందకు దించి గదికి తీసుకొచ్చాడు ఆటో డ్రైవర్ తలుపు తడితే నేల మీద దిండు వేసుకొని పడుకున్న మాధురి ఉలిక్కిపడి లేచి వచ్చి తలుపు తీసింది తెరిచి భర్త పరిస్థితి చూసి కంగారు పడింది ఏమైంది అంత కంగారుగానే అడిగింది ఏం కాలేదమ్మా ఏదో పార్టీలో తాగారట రాత్రి పన్నెండు గంటలకి నా ఆటో ఎక్కారు నాలుగు అడ్రస్సులు చెప్పి ఇప్పటి వరకు తిప్పించారు మీది ఐదో అడ్రస్సు ఇదైనా సరైన అడ్రస్సేనా అన్నాడు అసహనంగా ఆటో డ్రైవర్ ఆ మాటలు వింటూనే మాధురి గుండె పగిలిపోయింది అప్పటి వరకు కన్న కలలు భగ్గున మండి మాడి మసైపోసాగాయి తలగిర్రున తిరిగిపోయింది కళ్ళు బైర్లు కమ్ముతుండగా తల పట్టుకొని తలుపుకి చేరబడిపోయింది ఆమె పరిస్థితిని గమనించని ఆటో డ్రైవరు మరలా అన్నాడు చూడండి మీరు ఏమీ మాట్లాడకుండా ఉండిపోతే ఇతడిని మరలా ఆటోలో వేసుకొని మరో అడ్రస్కు తీసుకుపోవాల్సి వస్తుంది లేకపోతే ఇతడి బరువు మోయలేక చస్తున్నాను అన్నాడు త్రుల్లిపడింది మాధురి అతడి మాటలకు అందుకే అంది అతన్ని కాస్త ఇలా తీసుకొచ్చి మంచం మీద వేసే బాబు అంది బ్రతిమిలాడే ధోరణిలో అయితే కరెక్ట్ అడ్రస్కు ఇప్పటికి వచ్చామన్నమాట అంటూ మంచం మీద వేసేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు ఆటో డ్రైవరు మంచం మీద వెల్లకిలా పడుకొని గురు పెట్టి నిద్రపోతున్న భర్తను చూసిన ఆమెకు గుండెనెవరో పిండుతున్నట్టయింది కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరగసాగాయి మౌనంగా రోధించడం తప్ప మరేమీ చేయలేకపోయింది మాధురి తొలిరేయి ఆమె వైపు తొంగి చూడ్డానికి కూడా భయపడింది ఆ క్షణంలో తెల్లవారిన తర్వాత రాత్రి జరిగిన దానికి క్షమాపణ చెప్పడం కానీ కనీసం రాత్రి పెద్దవాళ్లకు తెలియకుండా తన తప్పుడు ప్రవర్తనను గుట్టుగా ఉంచినందుకు కృతజ్ఞతగా భార్యవైపు చూడ్డం కానీ చేయలేదు పవన్ ఏమీ కానట్టు అసలేమీ జరగనట్టు గబగబా లేచి తన పనులు చూసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతుంటే అతడి తల్లి మెల్లగా అడిగింది ఏమిరా నీకు ఈ బుద్ధి ఇంకా పోదా పెళ్ళి చేస్తే బాగుపడతావు అనుకుంటే మరి కాస్త అధ్వాన్నంగా తయారయ్యావేమిటి టైం లేక మూడం వచ్చేస్తోందని వాళ్ళు శుభనానికి ముహూర్తం పెట్టుకుని మన ఇంటికి వస్తే కనీసం వాళ్ళని పలకరించకపోగా తాగి వస్తావా అది ఆటో డ్రైవర్ సాయంతో ఆ గదిలోకి చొరబడతావా ఇవన్నీ ఎవరు చెప్పారు అదేనా అప్పుడే పెత్తనాలు చెలాయించడానికి తయారయ్యిందా రుసరుసలాడాడు పవన్ ఛీ నోర్ముయిరా రాత్రి నీ అవతారం నేను చూశాను అప్పుడొస్తే ఆ అమ్మాయి ముందు నేను దోషిగా నిలబడాలని రాలేదు నా కడుపున చెడబుట్టావు గదరా ఫ్రెండ్స్ పార్టీకి రమ్మంటే వెళ్ళాను కాస్త అక్కడ ఎక్కువైంది ఈ మాత్రానికే రాద్దాంతం చేసేయాలా ఈ కుంటి సాకు మేం పదేండ్లుగా వింటున్నదే కదా పదే పదే చెప్పడానికి నీకు సిగ్గనిపించడం లేదేమో కానీ వినడానికి మాకు సిగ్గుతో తల నేల కొరిగిపోతోంది అసలు ఇలాంటి పనులు చేయడానికి లజ్జగా లేదు లేదన్నట్టే చెరచెర అక్కడి నుండి వెళ్ళిపోయాడు పవన్ ఈ మాటలు తలుపు చాటు నుండి విన్న మాధురి పడిపోయింది తన బ్రతుకు సర్వనాశనమైనందుకు అలా గోడకు చేరబడిపోయింది అలా ఎంతసేపు ఉండిపోయిందో ఆమెకే తెలియలేదు తెలుసుకున్న మరుక్షణం ఓ నిర్ణయం తీసుకోవాలనుకుంది ఆ నిర్ణయంలో తన కళలు కళ్ళలు కాకుండా ఉండాలనుకుంది అయితే ఏం చేయాలి పవన్కు చట్టరీత్యా విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకొని అతడితో తన మధుర స్వప్నాలు ప్రతి స్త్రీకనే మామూలు కలలు పండించుకోవాలా అలా చేస్తే తన సమస్య పరిష్కారం అవుతుందని నమ్మకం ఉందా తను పునర్వివాహం చేసుకున్నా అతడు మంచివాడని సద్గుణ సంపన్నుడని తన కళలు పండించువాడని గ్యారెంటీ ఏమిటి అతడు ఇంతకన్నా ఘోరంగా ప్రవర్తిస్తే ముందుగా వాకప్ చేస్తే సరిపోతుందిగా అనుకున్న ఆమెకు వెంటనే మరో అనుమానం వచ్చింది పవన్ గురించి మాత్రం ముందుగా తెలుసుకోలేదా పెళ్లికి ముందే అందరినీ అడిగారు ఎవరు మాత్రం ఫలానా అతను చెడ్డవాడని చెబుతారు అతడి తల్లిదండ్రులు మంచివారని ఎవరు కూడా పవన్ గురించి చెడ్డగా చెప్పి ఉండరు అందుకే తను ఆ గోతిలో పడింది ఇప్పుడు తన నిర్ణయంతో మరొకడిని చూసినా అతడి గురించి ఎంక్వైరీ చేసినా గ్యారెంటీగా అన్ని విషయాలు తెలుస్తాయని లేదు అందుకే శుభకార్యం కూడా అయిపోయి ఇతడితోనే మనుగడ సాగిస్తూ అతడిలో మార్పుకి ప్రయత్నించాలి ఇది స్త్రీ జాతికి పిరికిమందు పోయడమేనని ఎవరైనా అనుకున్నా ఇప్పుడు తన ఉన్న పరిస్థితిలో ఇంతకన్నా చేసేదేం కనిపించడం లేదు అనుకుంది మాధురి అంతేగాని పదేండ్లుగా తల్లిదండ్రులు తంటాలు పడుతున్నా మారని పవన్ మనసు ఈమె కళల కోసం మారుతుందని నిర్ణయించుకోవడం మాధురి పిచ్చి ఆవేశమేనని తెలుసుకోలేకపోయింది ఓ రోజు తాగి నలుగురు స్నేహితుల్ని వెంటేసుకొని మరీ వచ్చాడు పవన్ అప్పుడు రాత్రి పదకొండు గంటలైంది అందరికీ భోజనాలు పెట్టమన్నాడు భార్యతో అప్పటికప్పుడు వండి వడ్డించింది మాధురి వడ్డించేసరికి విస్కీ మత్తు కాస్త దిగిన పవన్ భార్యను వెళ్ళి విస్కీ బాటిల్ తెమ్మని ఆర్డర్ వేశాడు వినకపోతే స్నేహితుల ముందే కొట్టాడు ఈ గలాబాకు నిద్రపోతున్న పవన్ తండ్రి వెంకట్రామయ్య లేచారు జరిగింది తెలుసుకుని కొడుకు మీదకు విరుచుకుపడ్డాడు నీవు మనిషివా పశువు ఆడకూతుర్ని నీ తాగుడి కోసం అర్ధరాత్రి వేళలో రోడ్డు మీదకి పంపుతావా అంటూ ఆవేశంతో ఊగిపోసాగారు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగడం ప్రాక్టీస్ కావాలంటే ఇదే మార్గం ఊరికనే వెళితే తప్పుపడుతుంది లోకం అనవసరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళనివ్వండి దాన్ని అన్నాడు పవన్ మత్తుగా లోకంలో అందరు మగాళ్ళు నీలాగే అనుకుంటే ఆడాళ్ళంతా రాత్రి పగలు ఇక రోడ్డున పడే తిరుగుతారు వాళ్ళలా తిరగడం మొదలు పెడితే మీలాంటి వెదవలకు చీరలు కట్టి ఇంట్లో కూర్చోబెట్టి బుద్ధొచ్చేలా చెయ్యొచ్చు అన్నాడు వెంకట్రామయ్య పళ్ళు నూరుతూ ఏమిట్రా నీ మూలంగా మేం మాటలు పడుతున్నాము ఇందుకోసమేనా రెస్టారెంట్లో తాగనివ్వకుండా మీ ఇంటికి తీసుకొచ్చావు అన్నాడు పవన్ స్నేహితుల్లో ఒకడు తాగిన మైకంలోనే ఏమ్రా ముసిలోడా నోరు మూసుకొని లోనికి పోతావా నాలుగు అంటించమంటావా అంటూ చెయ్యెత్తాడు మరొకడు ఊగిపోతూ ఆ మాటలతో మాధురికి కోపం కట్టలు తెచ్చుకుంది ఒంట్లో రక్తం సలసలా కాగిపోయింది ఇంకేం ఆలోచించకుండా పొయ్యి మీద మరుగుతున్న చారు గిన్నెను పట్టుకొని రివ్వున విసిరేసింది వాగుతున్న వాళ్ళందరి మీద వెంటనే గిన్నెను విసిరేసి మూలనున్న చీపురు కట్ట అందుకొని బాధేసింది వాళ్ళని పిచ్చిదానిలా అందరూ గగ్గోలు పెడుతూ పారిపోయారు బయటికి ఇది చూసిన పవన్ రివ్వున ముందుకు వచ్చి మాధురి చెంప చెల్లు మనిపించాడు మూలనున్న పచ్చడి బండ తీసి కొట్టబోతే వెంకట్రామయ్య అడ్డుకున్నాడు విసురుగా వచ్చిన పచ్చడి బండ ఆయన తలకు తగిలి చివ్వున రక్తం చిమ్మింది రక్తాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది మాధురి పవన్ చేతిలో పచ్చడి బండ దెబ్బ ఈసారి వెంకట్రామయ్య గారి గుండె మీద పడింది అప్పటికే వీక్గా ఉన్న ఆ గుండె టక్కున ఆగిపోయింది అప్పుడే తలుపు తోసుకొని వచ్చింది అనసూయమ్మ మౌనంగా మంచం పట్టడం తప్ప తనేం చేయలేక పడిపోయింది కోడలికి కొడుకుని అప్పగించి నా కొడుకు అమాయకుడు వాడిని నీవే ఆదుకోవాలి నీవు మాలాగే వాడిని వదిలి వెళ్ళిపోతే వాడన్యాయం అయిపోతాడు వాడిని నీవే మార్చి మంచి దారిలో పెట్టాలి పెడతావు కదా నాకు ఆ నమ్మకం ఉంది అంటూ కన్నుమూసింది అనసూయమ్మ పవన్ మీద తన కళలకు అతడి తల్లి స్వప్నాలు కూడా తోడైనందుకు అంత దుఃఖంలోనూ నవ్వు వచ్చింది మాధురికి ఎన్ని అనర్థాలు జరిగినా ఎక్కడ ఏ మారణకాండ సృష్టించబడినా ఎందరి తలరాతలు మారిపోతున్నా కాలం మాత్రం కదిలిపోతూనే ఉంది రోజులు నెలలు సంవత్సరాలను నెట్టేస్తూ అంతేకాకుండా కదులుతున్న కాలంతో మనుషుల్లో మనస్తత్వాల్లో ఎన్నో మార్పులు వస్తున్నా వాటితో సంబంధం లేని పవన్ మాత్రం తనలో ఏ మార్పు రానివ్వడం లేదు ఆ రోజు ఇంటికొస్తూనే భార్యను యగాదిగా చూసి పురుగును చూసినంతగా అసహ్యంగా ముఖం పెట్టి మాధురి మీద విరుచుకుపడ్డాడు పవన్ ఏమిటి ఆ పువ్వులేమిటి ఆ కొత్త చీరేమిటి అన్నాడు ఈరోజు మన పెళ్లి రోజని భయపడుతూనే చెప్పింది మాధురి అయితే అలా సానిదానిలా తయారవ్వాలా సిగ్గులేదు వెళ్ళు వెళ్ళి పాత చీర కట్టుకో అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు విసురుగా మాధురి మనసు కకావికలమైపోయింది గుండెనెవరో బలంగా పిండేస్తున్నట్టయింది తల నేలకేసి కొట్టుకోవాలనిపించింది అంత పని చేస్తే దానికి తప్పు పట్టే భర్తకు భయపడి మౌనంగా రోధించడం తప్ప మరేమీ చెయ్యలేకపోయింది వారం రోజుల తర్వాత ఆ రోజెందుకో ఆఫీస్ నుండి పెందలాడే ఇంటికొచ్చేశాడు పవన్ వస్తూనే మాధురి అంటూ మధువు చిలికిస్తున్న గొంతుతో పిలిచాడు ఎన్నడూ లేని పిలుపు విని ఉక్కిరిబిక్కిరయ్యింది మాధురి ఆమెకు అది కలో నిజమో అర్థం కాలేదు అందుకే ఒకసారి తనను తను గిచ్చుకొని అది వాస్తవమేనని తెలుసుకుంది తెలుసుకొని మరింత ఆశ్చర్యపోయింది ఏం మాధురి పిలిస్తే పలకవేం మరింత ప్రేమ వలకబోసాడు పలకరింపుతో అబ్బే ఏం లేదండి గొంతులో కంగారును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ అంది వెంటనే ముఖాన్ని విషాదంతో నింపేసుకుని మాధురి నాకు సహాయం చేస్తావా అన్నాడు ఏమిటో చెప్పండి దేవతైన కపట భక్తుడిని ఇంత తొందరగా అడగదేమో మరేం లేదు మాధురి నేను ఆఫీస్లో డబ్బు ఇరవై వేల రూపాయలు నా సొంతానికి వాడేశాను అది తెలుసుకున్న నా కొలీగ్ ఒకడు మేనేజర్కి రిపోర్ట్ చేశాడు ఇప్పుడవి ఇమీడియట్లీ జమ చేయకపోతే నన్ను సస్పెండ్ చేస్తారు కనుక నీవు నాకు సహాయం చేయాలి అన్నాడు ఏమిటది నీ వస్తువులు ఇస్తే తాకట్టు పెట్టి ఆ డబ్బు కట్టేస్తాను ఓ రెండు నెలల్లో లోను పెట్టి మరలా విడిపించేస్తాను మాధురి మారు మాట్లాడకుండా తన దగ్గరున్న బంగారు వస్తువులన్నీ ఇచ్చేసింది చాలదంటే పుస్తల తాడు కూడా ఇచ్చి పసుపు కొమ్ము పసుపు తాడుకు కట్టుకొని వేసుకుంది అవి తీసుకొని కనీసం భార్య వైపు కృతజ్ఞతగా కూడా ఓ చూపు చూడకుండా వెళ్ళిపోయాడు దానికి మాధురి మనసు మరోసారి గాయపడి పాతగా మూలిగింది వస్తువులు తీసుకెళ్లిపోయిన పవన్ ఆ రోజు రాలేదు మరుసటి రోజు కూడా కనపడకపోయేసరికి మాధురి మనసు కీడు శంకించింది గుండె దడదడా కొట్టుకోసాగింది తండ్రికి కబురు చేసి జరిగింది చెప్పింది ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళి అడిగారు అతడు మీకేమవుతారు గోపాలకృష్ణ గారిని ఉద్దేశించి అడిగాడు మేనేజర్ నా అల్లుడండి ఈమె నా కూతురు మాధురి అంటే మా పవన్ భార్య ఆశ్చర్యంగా అడిగారు అవునండి అరే ఈమెకు ఒంట్లో బాగోలేదని కనీసం మంచం మీద నుండి కాలు కింద మోపడం లేదని చెప్పి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని పర్మిషన్ పెట్టుకుని మరీ వెళ్ళిపోయాడే ఈరోజు అసలు రానేలేదు తను ఆఫీసులో డబ్బేదో కట్టాలని ఇంటి దగ్గర చెప్పి వచ్చి ఇప్పటి వరకు రాలేదండి అన్నారు గోపాలకృష్ణ గారు అటువంటిదేమీ లేదండి ఇంకెక్కడైనా కట్టాలని వెళ్ళారేమో తెలియదు అప్పుడు మాధురి అంది ఈ ఆఫీస్లోనే కట్టాలన్నారండి ఆయన అకౌంటులో తక్కువ వచ్చిందని ఆయనకు క్యాష్కి ఏమీ సంబంధం ఉండదమ్మా ఆయన అకౌంట్స్ రాస్తారంతే అంతే మాధురి ముఖం తిరిగినట్లయింది అంటే అర్ధాంగి దగ్గర అబద్ధం చెప్పి అగ్నిసాక్షిగా కట్టిన పుస్తల తాడు దగ్గర నుండి ఒలుచుకుపోవడానికి సాహసించారన్నమాట అని అనుకోగానే గొల్లున ఏడ్చేసింది మాధురి తండ్రి ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకుపోయారు ఆ రోజు నుండి మాధురి భర్త కోసం ఎదురు చూడ్డం మానేసింది భర్త రూపం కళ్ళ ముందుకు రాగానే అసహ్యించుకోసాగింది అతడి ఉనికి తనకు అక్కర్లేదనుకుంది కానీ ఆ ఏహ్య భావం రెండు రోజులే ఉంది తర్వాత ఏ ఆటో వచ్చినా కారు హారన్ వినిపించినా గుమ్మం వరకు వచ్చి బయటకు చూడసాగింది మాధురి భర్త ఏ క్షణానైనా రావచ్చునని రాత్రి పగలు అనకుండా ఎదురు చూసింది కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూసింది ఆ చూడ్డం రోజు రెండు రోజులు కాదు సరిగ్గా ఇరవై రోజులు చూసింది ఆ రోజు ఇంటి ముందు హారన్ వినిపిస్తే నీరసంగా నిస్సత్తువుగా గదిలో గోడకు చేరబడి కూర్చున్న మాధురి గబుక్కున లేచి వెళ్ళింది ఇంటి ముందు ఆటో బదులుగా వ్యాన్ ఆగింది అది తెల్లరంగు వ్యాన్ హాస్పిటల్ వ్యాన్ అందులో నుంచి స్ట్రెచర్తో ముఖం మీద తెల్లని గుడ్డ కప్పిన శవాన్ని దించారు హాస్పిటల్ వాళ్ళు మాధురి పరుగున వెళ్ళి శవం ముఖం మీద గుడ్డను తొలగించి కెవ్వున అరిచి స్పృహ కోల్పోయింది ఆమె మరలా స్పృహలోకి వచ్చేసరికి చుట్టూ జనం భర్త అనురాగం కోసం అల్లాడిన ఆమె చివరికి అతడి జీవం లేని కట్టెను చూసి షాక్ తింది ఎప్పటికి తేరుకుంటుందో ఏమో అంది ఒక ఆమె చాలెమ్మ గొప్పోటి భర్త ఉన్నదంతా ఒలుచుకుపోయి తాగి లాడ్జీలో గడిపి డబ్బైపోగానే రోడ్డెక్కి లారీ కింద పడ్డాడు మత్తులో అట్లాంటి మగాడు ఉంటేనేమి ఊడితేనేమి నాలాంటి దాన్నైతే ఎప్పుడో తిరగబడి ఈ గతి పట్టిద్దును అంది మరొకామె ఇవన్నీ విన్న మాధురి భారంగా కళ్ళు తెరచి చూసింది ప్రక్కనే తల్లి తండ్రి డాక్టర్ గారు ఉన్నారు ఏమ్మా ఎలా ఉంది అడిగారు డాక్టర్ గారు ఏమీ మాట్లాడలేదు మాధురి ఆమె మౌనంలో చూపులో శూన్యం ఆవరించి ఉంది బాగా రెస్ట్ తీసుకొనివ్వండి ఆమె మాటకు మీరు వ్యతిరేకంగా ఏమీ చెప్పడానికి ప్రయత్నించకండి అని గోపాలకృష్ణ గారితో చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ గోపాలకృష్ణ గారు ఏడుస్తున్న కూతురి నిమిరారు ఆమె వర్తమానంలోకి వచ్చి లేచి తండ్రి ముఖంలోకి చూస్తూ ఎందుకు నాన్న ఎందుకమ్మా మీరు నా తిరస్కారానికి అంతలా ఆశ్చర్యపోతున్నారు ఆఫీస్ నుండి ఆయన తరపున వచ్చే డబ్బు కానీ ఇస్తానన్న ఉద్యోగం కానీ నాకెందుకు నేను ఆయన నుండి అవి కోరుకొని అతన్ని పెళ్లి చేసుకోలేదు నేను అతడిని చేసుకున్నది అతడి అనురాగం కావాలి నన్ను ఆప్యాయంగా చూసుకోవాలని అర్ధాంగి అంటే అర్ధభాగంగా అతనిలో ఐక్యం చేసుకుంటారని అక్కున చేర్చుకుంటారని వచ్చాను అంతేగాని అతడి ఆస్తి ఐశ్వర్యాలు చూసి కాదు వాటి కోసమే అయితే నేను అతన్ని పెళ్ళి చేసుకోనవసరం లేదు మీరు నాకు ఇచ్చిన ఆస్తి ఐశ్వర్యాలు లేవా ఒకవేళ లేకపోయినా నన్ను నేను పోషించుకోవడానికి అయితే నాకున్న చదువుతో ఆపాటి ఉద్యోగం సంపాదించుకోలేనా నాకు నేనుగా బ్రతకడం కోసమైతే అవన్నీ పొందే శక్తి తల్లిదండ్రులుగా మీరు నాకు ఇచ్చారు కానీ ప్రతి స్త్రీ భర్త నుండి కోరుకునే సౌభాగ్యాన్ని మాత్రం ఆయన నాకు ఇవ్వలేదు అందుకే అతడివైన ఏవీ నాకు అక్కర్లేదు అది కాదమ్మా ఇంకేదో చెప్పబోయారు గోపాలకృష్ణ గారు ప్లీజ్ నాన్నగారు నన్ను ఇక బలవంత పెట్టకండి మిమ్మల్ని కూతురిగా నేను కోరుకునేదొక్కటే వేమీ నాకు సంక్రమించేలా చేయకండి కూతురి మీద మీకు మమకారం ఉంటే నాకు ఈ సహాయం చేయండి చాలు అంటూ ముడుచుకొని కూర్చున్న ఆమె మొఖాల మధ్య తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవలేదు మనోధైర్యంతో నిలుచుంది ఇప్పుడు ఆమె ఒరిస్సా స్టేట్ ఛత్రపూర్లో ఉన్న ఐఆర్ఆర్లో చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తోంది ఒంటరిగానే ఉంటోంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం ఇంతవరకు సెలవు నమస్తే